చెవిని చెవులో చెప్పు, మంచిని అడిచి చెప్పు అన్నటువంటి నినాదాన్ని చక్కగా పాటిస్తున్నాయి పత్రికలు మన రాష్ట్రంలో. ఎస్పెషల్లీ ప్రజలకి చెడు జరుగుతుంటే చెవిలోనే చెప్తున్నాయి, మంచిని మాత్రం, మంచి ఏం జరగాలో అన్నటువంటిది మాత్రం మర్చిపోయినాయి. ఇప్పుడు తాజాగా ఏదైతే 22A సవరిస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని ఎక్కడదక్కడ ఆపేయబోతున్నారు అంటే, దశాబ్దాల తరబడి, ఒకరోజు కాదు రెండు రోజులు కాదు, దశాబ్దాల తరబడి 20 ఏళ్లకి పైబడి ఎవరి చేతిలో అయితే భూమి ఉందో ఆ భూమి వాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలన్నటువంటి నిర్ణయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని స్తంభింపచేస్తున్నారు. ఏంటంటే కొన్ని చోట్ల అట్లాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనుక్కున్నారు అన్నట్టు. రిజిస్ట్రేషన్ చేశాక ఎవరికి అమ్ముకోవాలో వాడిష్టం, ఎక్కువ డబ్బులే వస్తే కానీ తక్కువ డబ్బులు రావు. ఆ ఆస్పెక్ట్లో అయితే అమరావతిలో ఉన్నటువంటి భూములు వేరే వాళ్ళకి అట్టిస్తారు, మరి అమ్ముకుంటున్నారు కదా వాళ్ళు కూడా, రేపొద్దున వాళ్ళు ఇచ్చారు కాబట్టి అమ్ముకుంటారు. ఎస్, వాళ్ళు ఇచ్చారు కాబట్టి అమ్ముకుంటారు, ఇక్కడ కూడా ఇచ్చారు కాబట్టినే కదా, దశాబ్దాల తరబడి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూములే కదా, కానీ హక్కు లేకుండా పోతున్నదే ఇక్కడ, నష్టపోతున్నారే ఇక్కడ, వాళ్ళకు హక్కు లభించింది కోల్పోయినట్టేనే ఇక్కడ. బట్ కూల్గా అంత పెద్ద వార్తని నిన్న కలెక్టర్ల సదస్సులో చెప్పినటువంటి దాన్ని రివ్యూ చేయండి అంటే ఎక్కడదక్కడ ఆపేస్తున్నారు అన్నటువంటిది వాస్తవం. బట్ అది మాత్రం అంటే 20 లక్షల మందికి నోటి దగ్గరకు వచ్చిన ఆస్తి ముద్ద, అది ఇవాళ అన్రిజిస్టర్డ్ అయితే కాగితాల మీద రాసుకుంటే 25 లక్షలో 50 లక్షలో ఉంటే, రిజిస్టర్ జరిగితే కోటికో కోటిన్నరకో పోయేది, లేదా ఇక్కడ 5 లక్షలు ఉంటే 20 లక్షలకు 30 లక్షలకు పోయేది, ఇప్పుడు ఆగిపోతుంది. తరతరాలుగా తర్వాత ఇప్పుడు తమకి చేతికి అందింది అనుకున్న ఫుడ్ ఆగిపోతుంది. బట్ ఇవి నడుస్తూనే ఉంటాయి.